నేటికి ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్ రెడ్డి, రాధిక, టిపిసిసి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే కొనసాగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా రేవంత్ రెడ్డి వర్గం ఒక అభ్యర్థిని చూసినప్పటికీ పాల్వాయి సమితికి టికెట్ ఇవ్వాలంటూ, అట్లయితేనే తాను వెళ్లి ప్రచారం చేస్తానంటూ కూడా ప్రియాంకా గాంధీ దగ్గర కూడా చెప్పడం, ఆ తర్వాత పాల్వాయి సమితికి టికెట్ ఇప్పించడంలో కోమటిరెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత అప్పటి నుంచి పడికాతను మునుగోడులో ఒక్కసారి కూడా అడుగుపెట్టిన దాఖలాలు లేవు. మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆయన పరిధిలో ఉంటుంది. అయినప్పటికీ ఇంతవరకు 2 నెలల కాలంలో అతను అడుగు పెట్టలేదు, అభ్యర్థి పేరు మీద ప్రచారం కూడా చేయలేదు. పలుమార్లు సమంతి కూడా అతన్ని వేడుకున్నప్పటికీ రీసెంట్ గా ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన క్రమంలో కూడా సమంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రావాలని క్యాంపెయిన్ చేయాలని కూడా ఆహ్వానించడం జరిగింది. అప్పుడు కూడా వస్తానంటూ అధైర్యపడొద్దంటూ కూడా నచ్చజెప్పి ప్రయత్నం చేశాడు, తప్పిస్తే అతను మాత్రం రాలేదు. తాజాగా ఓ ఆడియో కాల్ ఆయన పేరు మీద లీక్ కావడం తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలి, గెలిపించుకోవాలి అతన్ని. ఆ తర్వాత తాను టిపిసిసి ప్రెసిడెంట్ అయితే ఆ తర్వాత మీకు కావాల్సిన పార్టీలో మంచి హోదా చూస్తానంటూ కూడా ఒక మైనారిటీ నాయకునికి ఆయన ఫోన్ చేసి మాట్లాడడం కూడా స్థానికంగా కలకలం రేగింది. ఇదంతా కూడా వాట్సాప్ లో వైరల్ గా మారుతుంది, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనిపై కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది సీరియస్ గా ఉంటారు. మునుగోడుకు సంబంధించిన గతంలో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కూడా ఆరోపణలు కూడా చేశారు. ఇలాంటి కొవట్టు పనులు చేయొద్దు, అవసరమైతే రాజీనామా చేసి వెళ్ళనట్టు కూడా అతన్ని కూడా గట్టిగా సమాధానాలు ఇచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా గత కొంతకాలంగా చాప కింద నీరులా కొంతమంది కీలక నాయకులకైనా ఫోన్లు చేస్తూ తన తమ్మునికి సపోర్ట్ చేయాలి, ఈ కష్టకాలంలో ఆదుకోవాలి, పార్టీలకు అతీతంగా గెలిపించాలంటూ కూడా ఆయన ఫోన్లు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆడియో కాల్ బయటపడడంతో కోమటిరెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీన్ని కూడా ఇటు టిపిసిసి ఏఐసిసి ఏ విధంగా రెస్పాండ్ అయితే చూడాల్సి ఉంది రాధిక. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.